మాఘమాసం వచ్చేసింది మంచి రోజులు వచ్చేశాయనుకున్నారో ఏమో టాలీవుడ్ నిర్మాతలు సోమవారం వరుసగా సినిమా రిలీజ్ డేట్లు ప్రకటించేశారు దీంతో సంక్రాంతికి ఆగిన సినిమాలు ఒక్కసారిగా క్యూ కట్టాయి ట్రిపులార్ రాధశ్యాం ఆచార్య భీమ్లా నాయక్ సత్కారి వారి పాట తదితర చిత్రాల విడుదల తేదీలు దూసుకొచ్చేశాయి అయితే ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల టికెట్ల ధరలకు వైఎస్ జగన్ సర్కార్ కోత పెట్టింది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల గురించి ఎలాంటి రచ్చ నడుస్తుందో అందరికీ తెలిసిందే టాలీవుడ్ సినీ పెద్దలు ఎన్ని చర్చలు జరిపినా ఈ సమస్య అయితే ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం అనేది సుస్పష్టం కానీ రాజకీయం కారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ రిలీజ్ టైంలో వైఎస్ జగన్ సర్కార్ కటుగా వ్యవహరించడంతో బెనిఫిట్ షోలు ప్రీమియర్లకు సైతం అనుమతులు ఇవ్వలేదు ఈ విషయం అందరికీ తెలిసిందే మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాలకు బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు భారీగా ఉంటేనే మంచి వసూళ్లు వచ్చినట్లు అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరల ప్రకారం ఆర్ రాధేశ్యామ్ ఆచార్య భీమ్లా నాయక్ సర్కారి వారి పాట చిత్రాలను విడుదల చేస్తే వచ్చే లాభాలు ఏమో కానీ పెట్టుబడికి తగ్గ వసూళ్లు రావడం కూడా చాలా కష్టమే అనే చర్చ అయితే ప్రస్తుతం టాలీవుడ్లో వైరల్ అవుతోంది అలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమై ఈ సమస్యలపై చర్చించారని ఈ సమస్యల పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని ఈ సమస్యపై త్వరలోనే ఓ పరిష్కారం అయితే లభిస్తోందని చిరంజీవి ఇటీవల పేర్కొన్నారు దీంతో భవిష్యత్తులో చిత్ర పరిశ్రమకు అంతా మంచి రోజులేనని నిర్మాతలు భావించారని ఆ క్రమంలోనే భారీ సినిమాల విడుదల తేదీలను సైతం నిర్మాతలు క్యూ కట్టిమరీ ప్రకటించారని సమాచారం అయితే సీఎం జగన్తో చిరంజీవి భేటీ జరిగి చాలా రోజులు గడుస్తున్నా జగన్ సర్కార్ వైపు నుంచి ఈ అంశంపై ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం ఈ అంశంపై ఫిబ్రవరి మాసాంతానికైనా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని ఓ చిన్న ఆశ మాత్రం టాలీవుడ్లో మిణుక్కు మిణుకుమంటోందని పలువురు నిర్మాతలు పేర్కొంటున్నారు ఆ ఆశతోనే తమ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించామని వారు చెబుతున్నారు అయితే వైఎస్ జగన్ సర్కార్ టికెట్లు రేట్లు పెంచితే భీమ్లా నాయక్ సినిమా విడుదలకు ముందు పెంచుతుందా లేక ఆ తర్వాత పెంచుతుందా అన్న అనుమానమైతే సగటు ప్రేక్షకుడికి కలుగుతోంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే ఆ క్రమంలోనే పవన్ నటించిన భీమ్లా నాయక్ నిర్మాతలు చాలా తెలివిగా వ్యవహరించారనే గుసగుసలైతే టాలీవుడ్లో వైరల్ అవుతున్నాయి భీమ్లా నాయక్ ఫిబ్రవరి ఇరవై ఐదు లేదా ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేస్తామంటూ చిత్ర నిర్మాతలు గతంలో రెండు తేదీలను ప్రకటించి చివరకు ఏప్రిల్ ఒకటో తేదీన నాయక్ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు కానీ మార్చి పదకొండో తేదీన రాధేశ్యాం మార్చి ఇరవై ఐదో తేదీన ట్రిపుల్ ఆర్ విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాతలు సైతం ప్రకటించారు భీమ్లా నాయక్ కంటే ముందుగా ఈ రెండు చిత్రాలు విడుదలైతే వాటికి బెనిఫిట్ షోలు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి వస్తే ఆ తర్వాత విడుదలవుతున్న చిత్రాలకు సైతం అవే అనుమతులు వర్తిస్తాయని నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది అలాగే ఆ తర్వాత విడుదల కానున్న ఎఫ్ త్రీ ఆచార్య సర్కారు వారి పాటకు కూడా ఇవే అనుమతులు వర్తించనున్నాయి ఎందుకంటే సినిమాల విడుదలకు మధ్యలో ఓ సినిమా కోసం కొత్తగా నిబంధనలు తీసుకురావడం కుదరని పని అని ఓవేళ జగన్ సర్కార్ అలాంటివేమైనా నిర్ణయాలు తీసుకుంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు చర్యలేనని జరం భావించే అవకాశం లేకపోలేదనే చర్చ టాలీవుడ్లో వైరల్ అవుతోంది ఈ నేపథ్యంలో పవన్ నటించిన భీమ్లా నాయక్ విడుదల విషయంలో జగన్ సర్కార్ వ్యూహాలు ఎలా ఉంటాయనే చర్చ అయితే టాలీవుడ్లో చాలా గరం గరంగా సాగుతోంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి